mandar kalau lo karang kote pari pada mana? Curi ini yang catur. అడుపుతో ఉన్న భార్యకి కుంకుమ పూతినిపించే భర్తను చూసా గాని నెలల నిండిన భార్య రక్తం కళ్ళ చూసే భర్తను నిన్నే చూస్తున్నారా నాకెవరో శత్రువులు ఉండరు వన్స్ ఎవరైనా శత్రువుగా డిసైడ్ అయ్యానంటే ఇంకా నాకు వేరే పని ఉండదు అంతం చేయటం తప్ప నేను ఏదైనా ఆలోచించే అంటాను అన్నాక ఆలోచించను మిమ్మల్ని నా శత్రు అనుకునే అవకాశం నాకు ఇవ్వకండి నువ్వు మాకు శత్రువేరా శివరామరాజు నువ్వు ఒక్కడివే ఏసేటవని Thank you.
నీలో ఎవరు చేయలేపినా దీని కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తాను. ఏయ్ అన్నదమ్ముల ముగ్గురిని చంపేయరా. కట్టిన తాళిపట్టు నా మెళ్ళ వేలాడు తొందర పొగడుతున్నాయిగా. వాళ్ళని ఎలా బాధపడుతున్నారు? అగ్ని సాక్షిగా నీ వెనుక నేను ఏడు అడుగులు నడిచానన్న అలసిస్తానే కదా. నా వాళ్ళని నా కాకుండా చేద్దామనుకున్నా. ఇప్పుడు నువ్వు నా భర్తవి కాదు, నేను నీ భార్యని కాను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీకంటే, నువ్వు కట్టిన ఈ పసుపు తాడు కంటే, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ దేవుడు కంటే నాకు మా అన్నయ్యలే ముఖ్యంరా. ఎవయ్య పెద్ద మనిషి, ఇంతకాలం నన్ను నానా రకాలుగా హింసించినా మిమ్మల్ని మా అన్నయ్యలు ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు ఇంతమంది కలిసి ఎన్ని చావు దెబ్బలు కొడుతున్నా నిజం విప్పకుండా అలా విగ్రహాల్లో ఎందుకు నిలబడిపోయారో తెలుసా? కారణం నేను. నేను నోరు విప్పి ఒక్క మాట మీ గురించి చెడుగా చెప్పుంటే మిమ్మల్ని కాదు మొత్తం మీ వంశాన్ని సర్వనాశనం చేసేవారు. ఇందకేమన్నా శివరామరాజు, నువ్వు ఒక్కడివి ఏం చేస్తావని కదా అన్నా. వే దమ్ము ఉంటే ఇప్పుడు వాళ్ళమే చేయవి. వేరా మా అన్నయ్యని పట్టుకొని వచ్చేలా కొట్టించారు. అసలు మీరు మనుషులేనా? ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? నా మీద కోపమా? ఇంత గొప్ప వంశంలో పుట్టి ఇది ఇలా చేసింది ఏంటా అని చూస్తున్నారా? నేను సంతోషంగా ఉండాలనే కదా మీరు ఆస్తి మొత్తం నాకు రాసిచ్చారు. నేను ఇంటి కోడలుగా సంతోషంగా బతకలేను. మీకు చెల్లిగానే బతుకుతాను అన్నయ్య. మంచి మనసు లేని మనుషుల మధ్య నేను ఉండలేను. మీతో తీసుకెళ్ళండి, అది మీ చెల్లెల స్వాతిలాగా. అన్నయ్య, బొబ్బిలి ఆనంద భూపతి గారి వంశానికి ఎప్పుడు ఇవ్వడమే కానీ తీసుకోవటం అలవాట్లేదు. ఇప్పుడు మీరెందుకు వాళ్ళ చేత దెబ్బలు తినాలి? వెళ్ళి కొట్టండి అన్నయ్య, నేను చెప్తున్నాను, వెళ్ళి కొట్టండి. అగ్నిసాక్షిగా తను గట్టిన తాళిని ఎప్పుడైతే నా చెల్లి తీసేవాడు మొహా నిసిరేసిందో అప్పుడే వాడు చచ్చినట్లు ఎక్కరా. సచ్చిన్ భవన్ ఏం కొడతారా? రండిరా. అయితే మిమ్మల్ని కొట్టిన రౌడీని కొట్టండి అన్నయ్య. కూలి కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళేంటమ్మా కొట్టేది? వాళ్ళన్ని చేసినా మీకు వాళ్ళ మీద కోపం రావటం లేదంటన్నయ్యా? నువ్వు నడిచిన నేలమ్మా ఇది, దాన్ని రక్తపాతం చేయటం నాకు ఇష్టం లేదు. రేపు నీకు పుట్టబోయే బిడ్డ మా నాన్నేడు మావయ్యా అని అడిగితే మేమే చంపామని చెప్పమంటావమ్మా? అందుకేనమ్మా వాడిని ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. అమ్మా